మీ పేరేంటమ్మా? లా అండి. ఏం చేస్తుంటారు? పల్లెకి వెళ్తున్నాను. ఎలా ఉందమ్మా గవర్నమెంట్ పరిపాలన? ఎలా ఉంది, మంచిగా ఉందా? నాకైతే స్థలం గట్ట ఏమీ రాలేదండి, మా ఆయన కూడా లేడండి. మరి నేను చాలా బాధపడుతున్నానండి, ఇల్లు కూడా లేదు మాకు, ఆడపిల్ల ఉందండి. కానీ నాకు ఇల్లు స్థలం కూడా రాలేదు, పింఛను కూడా రావట్లేదు. మరి నాకు రావట్లేదండి. లేదండి. ఎప్పుడు చనిపోయారండి భర్త? చనిపోలేదండి, విడాకులు అయిపోయినాయండి. గవర్నమెంట్కి ఏమైనా చెప్పుకున్నారా? చెప్పినా ఏమీ పట్టించుకుంటా, పింఛను కూడా రాయలేదని అడిగాను చాలా సార్లు. ఇంకొండి పాప ఉంది, పాపను పెట్టుకొని నేను పల్లెకి వెళ్తానండి. ఆ పిల్ల బడిలోకి వెళ్ళిపోద్ది. ఇంక నాకు ఏ ఆధారం లేదండి, నాకు అమ్మ నాన్న కూడా ఎవరు లేరు, నేనే బతుకుతానండి. అలాగా ఇప్పుడు ఈ పాపకి డబ్బులు పడుతున్నాయమ్మా? అమ్మఒడి డబ్బులు అండి. ఒకసారి పడ్డాయండి, ఫస్ట్ అదే పడతామండి, ఇంకా ఏం పడలేదండి. ఇప్పుడు పడ్డాయి? మొన్న పడ్డాయండి, మొన్న లేట్గా వేసారు కదా అప్పుడు పడ్డాయండి. ఈ సంవత్సరం కూడా పడతాయని రాసుకున్నారా? ఏళ్ళ ముద్రలో వేయించుకున్నారండి, మరి ఇంకా రాలేదండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పథకం పెట్టింది తెలుసా మీకు? తెలియదండి నాకు. మొగుడు చనిపోయినా, అదే భర్త చనిపోయినా పిల్లలు ఎవరన్నా ఉంటే, భార్యకి పిల్లలు ఉంటే వాళ్ళకి 4000 రూపాయలు నెల నెల వేస్తారు. లేకపోతే విడాకులైనా కూడా పిల్లలు ఉంటే 4000 రూపాయలు నెల నెల వేస్తారు. అది తెలుసా నీకు పథకం? తెలిసిందండి, మొన్న తెలిసింది. అది రాయించుకుంటున్నామండి. అది పథకం పెట్టుకున్నారు, రాయించుకుంటున్నారా? దానికోసమే తిరుగుతున్నానండి. వాలంటరీ చెప్తే చేయట్లేదా? అది వాలంటరీ అంటే వాలంటరీకి ఏం చెప్పలేదండి, నాకు తెలుసున్న బట్టి ఆ పెద్దలు ఎవరొకరిని అడిగి తిరుగుతున్నానండి. వాటికి ఇళ్ళకి నుంచి కొంచెం చేయించుకున్నానండి. అదేనా నాకు వస్తాయో లేదో అని కూడా డౌట్గా ఉందండి. అంటే నాకు పెద్ద చదువుకోలేదని నాకు, అందుకోసమండి. ఎవరు చెప్పారు మీకు పెద్దలు? మీ గ్రామ పెద్దలు చెప్పారా? గ్రామ పెద్దలు ఏమి కాదండి, నాకు పల్లెకి వెళ్తే పల్లెలు కాడ ఒకళ్ళు చెప్పారండి, తెలిసిన ఆవిడ చెప్పింది. మళ్ళీ వచ్చి మా అక్కను అడిగితే అవునని మా అక్క చెప్పిందండి. బయటకు వచ్చింది అది? అవునండి, అవునని చెప్పారండి. వెళ్ళి ఆటల కోసమే తిరుగుతున్నానండి. అంటే మీకు గవర్నమెంట్ ద్వారా ఏ ప్రోత్సాహం లేదా అసలు, ఏ లోన్లు కానీ? అలాంటిది ఏమి లేదండి, అసలు నాకు అలాంటిది ఏమి అసలు లేదండి. అవునండి. మరి ఎలా జీవనం, ఇలాగ కూలి పనికి వెళ్తే జీవనం నీకు? అవునండి. ఇల్లేనా ఉందా లేదా? ఉన్నాకి అది అన్నలు స్థలాలు ఇచ్చారని చిన్న పాకండి, ఆ పాకైనా పట్టలు గట్ట ఏమి రావంటాను, ఉన్నంతకాలం ఉండి తర్వాత వెళ్ళిపోతామేంటండి. ఇప్పుడు ఇచ్చారు అది? అది మా పాప సంవత్సరం పాపప్పుడు మా మామగారి పేరు మీద వచ్చిందండి. అది అది ఇడాకలు వచ్చినప్పుడు ఆ పాకలోకి వచ్చింది. అక్కడ వచ్చింది అది. జగన్ గారి ప్రభుత్వం ఏమి ఇవ్వలేదా మీకు? లేదండి, ఇవ్వలేదండి, నాకేమీ లేదండి, ఇవ్వలేదండి. లేని వాళ్ళకే కదమ్మా ఇళ్ళ స్థలాలు ఇస్తాము, దాంట్లో బిల్డింగ్ కట్టేస్తామన్నారు. మరి మీరేం పెట్టుకోలేదు అది? అడిగానండి వాలంటీర్, 2 చుట్టాలు అడిగితే అది కూడా రాస్తాం ఇది కూడా రాస్తామన్నారండి. వాలంటీర్ కూడా ఏం పట్టించుకోలేదండి, అడిగానండి. వాలంటీర్ వ్యవస్థ దేశంలోనే 1 ఉందంటారు, మరి మీకు పట్టించుకోకపోవటం ఏంటి? అడిగానండి, అడిగినా పట్టించుకోలేదండి. ఇంకా రాస్తాను రాస్తాను అన్నాడండి, ఆయన రాలేదు. తర్వాత ఏమో ఇంకా ఆపేశారని చెప్పారండి. రాయట్లేదా? రాయట్లేదండి, రాత్రే రాయించుకుందామని చూస్తున్నానండి, కానీ రాలేదండి. మళ్ళీ ఊళ్ళో పెద్దలు ఎవరన్నా పట్టించుకుంటారా మీరు చెప్తే, మాట చెప్తే? ఊళ్ళో పెద్దలు అంటే పెద్దలు ఎవరు లేరండి, సర్పంచ్ అయి ఉంటారు కదా మీకు. వాళ్ళకి ఎప్పుడైనా చెప్పుకున్నారా ఇలాగ నాకు రాయించండి అని? ఎప్పుడు వాళ్ళకి ఏం చెప్పలేదండి. నేను అడిగానండి వాలంటీర్ని చాలా సార్లు అడిగాను, ఎలాగైనా చెప్పి రాస్తాను, అదిగో రాస్తాను ఇదిగో రాస్తాను అన్నారు, కానీ ఈ రోజు రాయలేదండి, రాయలేదండి. ఇంక నేనే ఇంక పల్లెకి వెళ్ళి పాపను పోషించుకుని అలాగండి. అమ్మఒడి మొన్న పడింది అమ్మాయికి? ఫస్ట్ మొన్న 2022 పడింది. ఫస్ట్ అండి, మొన్న లైట్ కేసాడు కదండి అప్పుడు పడ్డాయండి. మళ్ళీ ఇప్పుడు ఏమైనా వేస్తానని చెప్పేసి అన్నారా ఈ లోపల? అన్నారండి, 7 ముద్రలు వేయించుకున్నారండి, మరి అందుకోసం. ఏం చదువుతుంది అమ్మాయి? 4th క్లాస్ అండి. ఇంకా ఈ డబ్బులు మీకు పనులకు వెళ్ళే డబ్బులు ఆధారం? అవునండి. రేషన్ బియ్యం వస్తాయా? రేషన్ బియ్యం వస్తున్నాయండి. మీ ఇంటి తెచ్చేస్తారా మీరు వెళ్ళి తెచ్చుకుంటారా? ఒకసారి నేను ఉంటే తెచ్చుకుంటానండి, నేను ఉన్నప్పుడు పల్లెకి వెళ్ళకపోతే ఇంటికి బండి వస్తే తెస్తానండి, లేదా బండి వెళ్ళిపోతే నేను ఇంటికి వెళ్ళి తెచ్చుకుంటానండి. ఇంటికి వెళ్ళి తెచ్చుకుంటారు? తెచ్చుకుంటానండి. అలాగే ఇప్పుడు పరిపాలన ఎలా ఉంది, మంచిగా ఉందా, బాగుందా పరిపాలన? పరిపాలన అంటే అండి ఏముందండి, ఇంకా లేని వాళ్ళకి లేనట్టే అండి, ఇంకా ఉన్నవాళ్ళకి ఉన్నట్టు అదండి, అందుకోసమండి. ఉన్న వాళ్ళకే వచ్చినాయండి ఇల్లు గట్ట, మాగలటో లేని వాళ్ళకి అసలు పింఛని కానీ ఏమీ కానీ రావట్లేదండి. 2024లో ఇంటికి ఏ గవర్నమెంట్ వస్తే మీకు అన్నీ పింఛన్ కూడా వస్తుంది, మంచిగా అభివృద్ధి జరుగుతుంది, నువ్వు ఉంటాకే పిల్లల్ని బాగా చూసుకోవటానికి బాగా జరుగుతుంది అని ఏ పార్టీ వస్తే అనుకుంటున్నావు? అంటే పార్టీ అని ఎప్పుడైనా నేను ఏమనుకోలేదండి, నాకైతే నేను ఎంత పెద్ద ఆలోచించినాను, అంటే వచ్చింది చేసుకుంటూ అంతవరకే. మనకి ఈ పార్టీ వస్తే బాగా చేస్తుంది అని ఉంటుంది కదా నీకు? అదే పావులకి వెళ్ళాను. మంచిగా చేస్తారా? ఓటు కూడా లేదండి నాకు, ఓటు పెట్టుకున్నాను. అది పెట్టుకున్నారా ఓటు? పెట్టుకున్నానండి, వస్తుందని చెప్పారండి. చాలా రోజులు అవుతుంది నేను తిరుగుతున్నానండి, వస్తుంది లే అంటున్నారండి.
వస్తాలేమ్మ, పెట్టుకున్నావు కాబట్టి ఒకటి వస్తా. అవునండి, పెట్టుకున్నావు కదా? పెట్టుకున్నానండి, పెట్టుకున్నాను. రెండు వేల 2022 పవన్ కళ్యాణ్ వస్తే మీకు మంచి జరుగుతుంది అనుకుంటున్నావు? అవునండి.